అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే 2021కి గుడ్ బై చెప్తూ, అదేవిధంగా మనం 2022లోకి అడుగుపెట్టే సందర్భంలో నాది ఒక చిన్న మాట. 2021లో అయితే చాలా అష్ట కష్టాలు అయితే పడ్డాము. కరోనా అని చాలా రకాల ఒకటి రెండు వేరియంట్స్ కూడా చూసాము, చాలామందిని కూడా ఆప్తులు పోగొట్టుకున్నాము. 2022 ఇలా ఉండకూడదని అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని అయితే భగవంతుని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్బుల్ వస్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్ అనే ఒక పదం గురించి మనం తెలుసుకుందాము. ప్రతి మనిషి అయితే నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. ప్రస్తుతం చాలా మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నేర్చుకొని మన స్కిల్స్ చేయించుకోవడానికి. ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, గృహులు కానీ, ఇలా ఎవరైనా సరే స్కిల్స్ పెంచుకోవడానికి రెజల్యూషన్గా తీసుకోండి. ఎప్పుడు ఏదో కొత్త విషయం గురించి తెలుసుకోండి, కొత్త భాష నేర్చుకోండి. మన స్కిల్స్ను అప్డేట్ చేసుకోవడంలో కొత్త భాష నేర్చుకోవడం కూడా ఒక విధానము. జీవితంలో ప్రతి మనిషి విద్యార్థిగానే ఉంటూ తెలియని విషయాలను తెలుసుకొని కొత్తగా తెలుసుకోవడానికి ఎప్పుడైతే మనిషి ఊపిరితిత్తుతుంటాడో అప్పుడే మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు, మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడుతుంటాడు. అదేవిధంగా నేనైతే 2018లో అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీద చాలా కసరత్తులు చేస్తూ కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటివరకైతే నా ఛానల్ 3,300 మంది సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది. అదేవిధంగా దగ్గర 50 లక్షల మంది వ్యూవర్స్ అయితే నా ఛానల్ చూడటం జరిగింది. కాకపోతే వాచ్ టైం అయితే నాకు రావట్లేదు. ఫ్రెండ్స్, మీరందరూ నాకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే దాన్ని కూడా రీచ్ అవుతాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంటాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2022. అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంత కోరుకుంటున్నాను. 2022 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇయర్ అని నేనైతే భావిస్తున్నాను. 2021లో అయితే మనం చాలామంది ఆప్తులను అయితే పోగొట్టుకున్నాము. కొంత నెగ్లిజెన్సీ వల్ల అయితే మనం ఆ సిచ్యువేషన్ అయితే మనం తీసుకోవాల్సి వచ్చింది. ఇకనైనా ఇక అంత చాలామంది నేను చూస్తున్నాను, లేదు కోవిడ్ పోయింది మనకు ప్రాబ్లం లేదని చెప్పి అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ మనకి ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తున్నారు. మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోకుంటే 1,000 రూపాయలు ఫైన్ అని చెప్తున్నప్పటికి కూడా మనం వాళ్ళు ఎవరిని లెక్క చేయకుండా మనం అయితే ముందుకెళ్తున్నాము. ఒమిక్రాన్ అనే ఈ వైరస్ అయితే కోవిడ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైంది అని చెప్తున్నారు అధికారులు. అయితే చాలా స్పీడ్గా ఇది వైరస్ పాకుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరైతే తప్పనిసరిగా మాస్క్ అయితే పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోవడం వల్ల మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండి. మరొకసారి అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.